ఇందులోనే ఒక ప్రోగ్రామ్ మాస్టర్ ఇవ్వాలి నేషనల్ లెవెల్ నుంచి కానీ మేము సంతంగా చేసి సంఘాలతో కానీ వాళ్ళ పాపం కోసం వాళ్ళ అప్పుడు కోసం ప్రత్యేక కథతో చెప్పేది నెక్స్ట్ అంటే ఇది మొదలవుతే ప్రయాణం ఇది నాన్నే ప్రస్తావన చాలా ఉంది సో ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది ఎంతవరకు అంటే పిల్లల సంవత్సరాన్ని తీరాలని మా ఉద్దేశం కమిషన్ అనేది ఎప్పటికూడే ఒక ఇంటి కమిషన్ వ్యవస్థలుగా మాకు ఒక టైం లైన్ కమిషన్ అనేది ఎప్పుడు ఉంటుంది వ్యవస్థ యంత్రాంగం ఎప్పుడు ఉంటుంది పిల్లలు ఇవన్నీ మధ్యన ఒక సమయం ఏర్పరిచి ఎలా ఎలా కాలం పిల్లల సమస్యలకు అండగా తెలిసేది కమిషన్ అని బట్టి మాకు థ్యాంక్ యూ. आज बाला अदालत के नाम से प्रोग्राम आयोजित किया गया है जिले ही सतह डिस्ट्रिक्ट कलेक्टर मजिस्ट्रेट और एजुकेशन डिपार्टमेंट डीओ सर और अदर डिपार्टमेंट्स और दोनों डिपार्टमेंट्स तमाम डिपार्टमेंट्स को लेकर बाला अदालत यानी बच्चों के जो हकूक हैं बच्चों के जो चाइल्ड राइट्स हैं उसके ऊपर एक प्रोग्राम आयोजित किया गया है जिसमें कुनबा के कई मसायल समाज सोसाइटी के कई ऐसी दुश्मारियाँ और कई ऐसी मुश्किल दरपेश आ रहे हैं कुनबा को तालीम हासिल करने के दौरान में और दूसरे अपने जो है मसाइल और अपने ख़ानदानी मसाइल वालदेन के मसाइल वगैरह को लेकर के हैं कुनबा कई मसाइल को लेकर परेशान है इनके हल के लिए और इनके एक्सरे के लिए उनके प्रोग्राम मुनद किया गया है जिसमें कुनबा अपने मसाइल को हल कर सकते हैं और ऐसी सोसाइटी के अंदर ऐसे कई क्राइम्स होते हैं हमारे पास प्रॉब्लम से जैसे अर्ली चाइल्ड
चाइल्ड और चाइल्ड लेबर और ऐसे कई प्रॉब्लम्स हैं जिसमें हम तुलबा के हैं, परेशान हैं। ये तमाम के तमाम इसके सॉल्यूशंस और इसके हल के लिए ये प्रोग्राम मुनद किया गया है। आज इस प्रोग्राम के जरिए हम यहाँ पर तमाम औलिया तुलबा यानी पेरेंट्स को ये मैसेज देना चाहते हैं कि आप इस प्रोग्राम के जरिए अपने तुलबा और अपने बच्चों के कई मसाइल को हल करिए और उनकी दुश्वारियों को दूर करिए ताकि वो अपनी ज़ाती ज़िंदगी के अंदर अपने फ्यूचर में तालीम हासिल कर सकें और ज़्यादा से ज़्यादा एजुकेशन को तालीम को उनको क्या फ्री ऑफ कॉस्ट हुकूमत दे रही है पर हमको तालीम आसान से आसान बनाना है ताकि तुलबा को एजुकेशन का इजी मेथड के जरिए हम तुलबा को जो है उनके मुस्तकबिल को रोशन कर सकते हैं। ये एक छोटा सा मैसेज था जिले निज़ामाबाद की जानब से एजुकेशन डिपार्टमेंट की जानब से जो मौका दिया गया है। అందరికీ కూడా పోతాను మరియు సమయం
అంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ట్రీట్మెంట్ పర్సన్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి వ్యక్తిగత శుభ్రత గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సెక్షన్ మొత్తంలో మేము టీవీకి సంబంధించిన మలేరియాకి సంబంధించిన డెంగ్యూకి సంబంధించి అంతేకాకుండా హెచ్ఐవి సంబంధించిన విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఏ పిల్లలు కానీ ఎలా పిల్లలు కానీ ప్రతి సంవత్సరంలో కూడా అత్యంత వయసులో ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా మేము వైద్య శాఖ సేవలు అందించడం అంతేకాకుండా ప్రతి ఒక్క మేము అందించిన సర్వీసెస్ ఏంటంటే స్పెషల్గా ఈ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోర్సును వాళ్ళకి తగినటువంటి చర్చ క్రియల విషయాలను కూడా మేము అందించడం జరుగుతుంది. అంతేకాకుండా డెంగ్యూకి సంబంధించి ప్రతి ఫ్రైడేగా నిర్ణయించి ఆ రోజు గ్రామాలలో లేకపోతే ఎక్కడైతే పట్టణంలో ఒక పర్టికులర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే గృహిణీలకు లేకపోతే ఇళ్లలో ఉన్న వారికి నీటిని నిల్వ చేయకూడదు అనే ఉద్దేశంతో వారికి చెప్పి వారికి అవగాహన కార్యక్రమం చేస్తాం. ఎక్కడైతే ఎక్కువ రిస్క్ అనేది ఉంటుందో వారికి ఎక్కడైతే టీవీ అనేది లేకపోతే డెంగ్యూ అనేది ఎక్కడైతే అలర్ట్ ఎక్కువైందో ఆ ఏరియాలలో మేము ఫాగింగ్ మిషన్ ద్వారా పొగను చల్లడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అంతేకాకుండా గచ్చి తామర అట్లాంటి వాటి కూడా మేము ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. వైద్యులు చెప్తారు ఆర్బీఎస్కే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదిగా కాకుండా జిల్లాలో చైర్మన్ అందిస్తూ ఉంది. ఎవరైతే హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు లేకపోతే ఎవరైతే హెచ్ఐవితో పిల్లలు ఉంటారో వారికి కూడా ప్రత్యేకంగా వారి యొక్క జాగ్రత్త తీసుకొని వారికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆర్థిక పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఏదైతే అంటే వారికి సంబంధిత శాఖలకు రిఫర్ చేసి లింకప్ చేసి వారికి సర్వీస్ అందించడం మేము చూస్తున్నాం. అంతేకాకుండా అయితే పేమెంట్ ఛార్జ్ వరకులో ప్రతి నెలకు ఒకసారి మేము విలేజ్ లెవెల్లో యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్టివిటీస్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక సంబంధిత ఏఆర్టీ శాఖ అంటే అంటే రిక్రవేర తరఫు వాళ్ళకు ద్వారా మేము వాళ్ళకి మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. సర్పంచ్
Thank you.